అండి, మీకేమండి భగవాన్ ఒక ప్యాంట్ సొక్కేసిన ముక్కుంటాడు అంటారు, ఆడవాళ్ళు అందంగా నిడవాలి కదా. ఒకసారి నీ దుంపతే కాదు నైటీ వేసినా కూడా ప్రేడకల్లు ఎత్తే దాంట్లోనే కనపడతావు నువ్వు, అర్థమైందా? ఎప్పుడు చూడు మా ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటికి అంటావు, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంటికి అంటావు. అదే ఎందుకంటే అలాగా నడుస్తున్నారు. ఏమండి అందంగా రెడీ కదా, బాహుబలి అనుష్కలా లేరు? బాహుబలిలో అనుష్కలా లేరు, నిజంగా అనుష్కలానే ఉన్నావే, కాకపోతే పుల్లలేని అనుష్క ఉంటుంది చూడు, అట్లా ఉంటుంది. చాలండి మాటలు, మీకు ఎన్ని రోజులు చెప్పేది, ఆ కిటికీ కట్టిన గుర్తించండి, ఆ పక్కింటాడు అదే పనిగా చూసిన పట్టించుకోరేంటండి, పక్కింటోడు నిన్ను అదే పనిగా చూస్తున్నాడా, మరి కిటికీ గుర్తించాలా? ఒక పని చేయి, ఒకసారి చూడండి ఇంకోసారి చూడా నిన్ను, కనీసం బాత్రూమ్ డోర్ పెట్టించండి. ఆ ఎదురు టెంకట్రా తొంగి చూడపోయాడు. తొంగి చూడపోయాడా? చూసాడా? చూస్తా చెప్పాను. అదే ఒక్కసారి చూడండి, రాదు వాడు చచ్చిపోతాడు. ఏంటండి మాట మాట్లాడుతున్నారు, లేకపోతే ఏంటి? అదే బస్ వచ్చే టైం అయింది, తొందరగా బస్ ఏమో ఇంకా రాదు మీ మొహాన్ని చూసి. అసలు నన్ను తెలియగడతో పుట్టింటికి ఇప్పుడు ఎందుకే? అంటే మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. వాడికో లంగా బొందు కూడా కొనిచ్చడం చాతగాడు, వాడు బెంగ పెట్టుకున్నాడు. వాడు ఒక మనిషి మీ నాన్న చే ఊరుకోగాను మొగదానివి. అసలు వీళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా మీకు? ఏం చేశాడు? ఏం చేశాడు తెలుసా? పెళ్లికి కట్టం పెడతానని పెట్టకుండా, పెళ్లి కట్టం పెడతానని పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు ప్రామిసింగ్ చేశాడు తెలుసా? ఏ ప్రామిస్ చేశాడండి? గుళ్ళో పెళ్లి పెట్టాడనే. అవును, మరి కర్తవ్యం లేదని చెప్పేసి నీ మాట్లాడతారా? మరి లేకపోతే ఏ రోజున మీ వాళ్ళకి నగలు ఎట్లా పెట్టారు? నాకు ఎందుకు పెట్టలేదే? గోల్డ్ నగలు పెట్టావు అక్కడ, కాకపోతే ఒక్క నగ కూడా నువ్వు పరిగిరావు. ఇదేంది బుట్టలేదు? ఒక బుట్టలేదు, ఈ బుట్ట కింద ఒక పెద్ద కోడే ఉంటది. ఇంతవరకు ఎవరు రాడు? అది అది కాదండి. ఏంటి నిన్న సుమన్తో గొడవ ఏంటండి? ఆ సుజాతతో గొడవ ఏంటి? సుజాతతో గొడవ ఏం లేదు. ఇప్పుడు టిఫిన్ టైంకి మన ఇంటికి వస్తే మనం ఏం చేయమని చెప్తాం? టిఫిన్ చేసి రండి అంటాము. ఓకే, మధ్యాహ్నం భోజనం టైంకి మన ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తాం? భోజనం చేసి రండి అంటాం. ఆవిడ నేను పడుకున్న టైంకి వచ్చింది, పడుకుందాను రండి అన్న తప్ప ఏంటండి ఆ మాటలు? లేకపోతే సరే బస్ స్టాండ్కి ఎవరు పెడితే ఆడ వస్తుంటాడు అంతే. ఏంటి నా పిల్లాన్ని చూస్తే నాకే విసిరేయడం రాదు, నీకెలా విసిరేయడం వచ్చిందిరా? ఎవరి చెక్క? ఎవరి చెక్క? మీ అక్క. ప్రతి ఆడపిల్లని అలా తప్పుగా మాట్లాడుతుంది. ఏం పేరు? ఏం పేరా? సోనాలి. కాదు సొట్ట. సొట్ట ఏమండి, మీ ఆవిడ చూస్తుంటే నాకు ఒక కవిత చెప్పాలనిపిస్తుంది. ఒరే దీన్ని చూస్తే నాకు వాంతిగా వస్తుంది, నీ కవిత కూడా చెప్పడం చెప్పు. కవిత చెప్పు. ఇదిగో గొడుగు, నీ అడుగులో నా అడుగు, నీకు ఏం కావాలో అడుగు. ఒరే దాని మూతి కడుగు. ఏంటి కవితలు ఏంట్రా, నాకు అర్థం కాదు. దీన్ని చూస్తే ఎవరికైనా కవితలు చెప్పబోతావా? నాకు కూడా చాలా టాలెంట్ ఉంది తెలుసా? ఏంటో ఏంటో మా ఇంట్లో. మీ ఇంట్లో అడుగండి. ఏంటండి తల్లి తక్కువ అనుకుంటున్నారా? నేను తెలివేనోడివే చూపించట్లాగా. మా ఇంట్లో పనుడు, మా ఇంట్లో పనుడు అన్ని పనులు మా పనుడే చేస్తా ఉంటాడండి. ఇంట్లో బట్టలు ఉతికేది మా పనుడే, ఇంట్లో అంటుతామేది మా పనుడే, ఆవిడతో కాపరం మా పనుడే. నువ్వే చెయ్యాలరా? సరే గాని కొత్త డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నా? అక్కడికి అంటే పెళ్లి చూపులకి వెళ్తున్నానండి. అబ్బా పెళ్లి చూపులకి వెళ్తున్నావు? ఎట్లా ఇక్కడ పెళ్లి కాని కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారు కదా అక్కడ. అది చేతులు చెప్తున్నారు. ఏం లేదు అక్కడ కట్నం కింద మీ మామగారు స్కూటర్ ఇస్తారంటే కారు కావాలని అడుగు, అలాగే ఏసీ ఇస్తారంటే కూడలు కావాలని అడుగు. ఒక పని కూతురు ఇస్తారంటే తల్లిని అడుగు, చెప్పు తీసుకొని కొడతా. ఇలాంటి యదవ సైలహాలు వీళ్ళకి ఇచ్చావంటే కోపం వచ్చేది. ఏమండి మీ ఆవిడ ఇంటికి ఆడడానికి ఏం వాడుతున్నారండి? ఏం లేదండి, ఉదయం లేచి షాపుతో తలసాను చేస్తా, మధ్యాహ్నం అయితే రాయలు పెట్టి మధురా చేస్తా, తర్వాత అండి రాత్రికి ఈ విక్కు తీసి కొక్కానికి తగులొచ్చింది. అది ఏంటండి మాటలు మీరు ఎలా చెప్తారు? ఏంటే ఇంతవరకు బస్సు రావట్లేదు, మీ మొహాన్ని చూస్తే అసలు బస్సు రాదు మూడు రాదు. సార్ ఇలా స్ట్రైట్ గా పోతే అర్థంకి వచ్చిందా? ఇలా స్ట్రైట్ గా పోతే అర్థంకి వచ్చిందో రాదో నాకు తెలియదు, కానీ నీకేదో చేయలేకపోవచ్చురా. అబ్బా సార్ 10 గంటల బస్సు ఎన్నింటికి సార్? పది గంటల బస్సు ఎన్నింటికి? ఒరే నువ్వే 10 గంటల బస్సు 10 ఇంటికి అని చెప్పి మళ్ళీ 10 గంటల బస్సు 10 ఇంటికి ఎన్నింటికి అని అడుగుతావేంట్రా? ఓకే సార్, లాస్ట్ బస్సు ఎన్నింటికి సార్? లాస్ట్ బస్సు ఉంటదిరా. ఓకే సార్, దాని తర్వాత ఇంకేమైనా బస్సు ఉంటుందా? లాస్ట్ బస్సు అని చెప్పి బస్సు తర్వాత ఇంకే ఉంటదిరా? మీకు తెలియదులే కానీ సార్ ఇదిగోండి ఈ అడ్రస్ చూసి అత్తగారు ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఒరే ఈ అడ్రస్ నాకు తెలియదురా. అదేంటి సార్? ఏంటండి
అత్తగారి ఇల్లు అత్తకి అత్తగారి ఇల్లు అత్తకి చెప్పండి సార్ ఎక్కడ ఉందో చాలా ఈజీయా అది ఎవరికి తెలుసురా ఒక పంజాయి కాదండి ఇప్పుడు ఆర్కే ఆఫీస్ తెలుసా అది ఆర్కే వైజాగ్ లో ఉంది చార్మినార్ తెలుసా ఉంది పాతవాసిలో ఉంది అవన్నీ ఎక్కడ ఉన్నాయని తెలిసినప్పుడు మా అత్తగారి ఇల్లు ఏం తెలియదు మరి ఆర్కే బీచ్ కి చార్మినార్కి 1 లక్షల మంది వస్తారు మీ అత్త దగ్గరికి వస్తారా ఏంది అంటావా అట్టని కాదు ఇది అడ్రస్ నీకు తెలిసి ఉంటదే అడ్రస్ నాకు బాగా తెలుసండి సార్ ఒకసారి మీ ఆవిడని పంపిస్తారా కాదు సార్ ఇల్లు చూపించి మళ్ళీ వచ్చింది సార్ ఇల్లు చూపించి మళ్ళీ వచ్చింది అది వచ్చే రకం కాదు తీసుకెళ్లే రకమే నేనంటే కాదు సార్ మా ఆవిడ ఆట అయిపోయి వస్తారండి సార్ వచ్చారు ఏమే వీడు చూసి నిన్ను రంగు రంగు కాగితాలు ఎందుకు వేస్తున్నాడు వాడు చూడు కింద నుంచి వేస్తున్నాడు రంగు కాగితాలు కాదు నీకు చెప్తా ఒసే భార్య అన్నాక బాధ్యతగా ఉండాలి అర్థమైందా వాయిస్ పెంచు మౌతులు వాయిస్ పెంచు ఓకేనా నాకు భార్య అంటే ఇంకా బాధ్యతగా ఉండాలి అవునా అర్థమైందా ఇష్టం వచ్చినట్టు తిరగొద్దునన్నా అలాగే అసలే జాతర కుర్రోళ్ళంతా కసిగా ఉన్నారు అదిగో వాడు ఏకంగా నిన్ను చేయి పెట్టి పిలుస్తున్నాడే అబ్బా మీరు తిండ్రు తినేవాళ్ళు తినేవారు చీచి ఒరే అది కాదే అది కాదే అరే 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 అరే